ఇద్దరు జ్యోతిష్యులు కళింగపురంలో శర్మ అనే జ్యోతిష్యుడు ఉండేవాడు ఆయన జ్యోతిష్యంలోనూ గణితంలోనూ సంపూర్ణమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించాడు ఆయన జరిగింది జరగబోయేది కూడా ఖచ్చితంగా చెప్పగలిగేవాడు ఆ కారణంగా ఆయన చాలా ధనము గొప్ప కీర్తి గడించాడు ఆయనకి త్రికాలజ్ఞుడు అన్న బిరుదు కూడా ఉండేది ప్రజలు ఎంతగానో గౌరవించేవారు కొంతకాలానికి శర్మకు తనను మించిన జ్యోతిష్యుడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాడేమోనని తెలుసుకోవాలని కోరిక కలిగింది ఆ ఉద్దేశంతో ఆయన చాలా దేశాలు తిరిగి ఎందరో పేరు మోసిన జ్యోతిష్యులు కలుసుకున్నాడు వారిలో కానీ వారిలో ఒక్కడ కూడా తనతో సరి రాగలవాడు ఆయన కనిపించలా చాలా మంది చిలవలు పలవలు కల్పించి చెప్పారు కొందరు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు అలాంటి జ్యోతిష్యుల మూలానే ప్రజలకు శాస్త్రం పైన విశ్వాసం పోతోందని సుగుణశర్మ బాధపడ్డాడు ఇలా దేశాటం చేస్తూ ఉండగా అవంతి నగరంలో ఉండే ఆస్థాన జ్యోతిష్యుడు పేరు ప్రఖ్యాతులు గలవాడని జ్యోతిష్ శాస్త్రంలో చాలా గట్టివాడని తెలిసి వచ్చింది సుగుణవర్మ అవంతి నగరం చేరుకుని రాజ్యసభకు వెళ్ళాడు అవంతి రాజా సుగుణశర్మ ఖ్యాతి గురించి విని ఉండడం చేత సుగుణశర్మను ఎంతో గౌరవించి తన ఆస్థాన జ్యోతిషుడైన రామశాస్త్రిని పరిచయం చేశాడు తర్వాత ఇద్దరు జ్యోతిష్యులు చర్చలో దిగి ఒకరి లోతు ఒకరు తెలుసుకోవటానికి ప్రయత్నించారు వారి వాదోపవాదాలు వింటున్న సభికులకు వారిలో ఎవరు గొప్పైనా తెలుసుకోవటం సాధ్యం కాలేదు రాజు కూడా ఈ జ్యోతిష్యులిద్దరికి పరీక్ష పెట్టి వారిలో ఎవరు గొప్ప తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది మంత్రి సలహాపై వారిద్దరికి ఓ పరీక్ష పెట్టదలిచి ఈ సాయంకాలంలోగా ఈ ప్రాంతంలో జరగబోయే ఒక సంఘటనను మీరిద్దరి జ్యోస్యం చెప్పండి ఎవరు చెప్పింది అక్షరాల నిజమవుతుందో చూడాలని కుతూహలంగా ఉంది అన్నాడు రాజు ఇలా అనగానే ఆస్థాన జ్యోతిష్యుడు రామశాస్త్రి ఎవ లెక్కలు గణించి ఇప్పటికి సరిగ్గా మూడు గంటలకు ఉరుములతోనూ మెరుపులతోనూ తీవ్రమైనటువంటి గాలితోనూ పెద్ద గాలివాన వస్తుంది ఈ సమయంలో ఒక పెద్ద తెల్లని చేప సరిగ్గా రాజభవన సింహద్వారం వద్ద పడుతుంది అన్నాడు రాజు సుగుణ వర్మ కేసి చూశాడు సుగుణ వర్మ చిన్నగా నవ్వి మూడు గంటలకు గాలివాన వచ్చే మాట నిజమే వానతో పాటు పెద్ద చేప పడే మాట నిజమే కానీ అది నల్లగా కనపడుతుంది అంతేగాక అది సింహ ద్వారానికి ఇరవై అడుగుల దూరంలో ఉంటుంది ఇద్దరి జోస్యంలోనూ కొంత తేడా ఉండటం చేత ఎవరి మాట నిజమవుతుందో చూడాలని రాజుకి మిగిలిన సభికులకు కూడా కుతూహలం కలిగింది మూడు గంటల పూర్తి కాగానే వర్షం చిన్నగా ప్రారంభమై చూస్తుండగానే బ్రహ్మాండమైన గాలి వానగా మారింది ఉరుములతోనూ మెరుపులతోనూ వాన కురిసి కొంతసేపటికి నిలిచిపోయింది వాన ఆగిపోగానే రాజు మిగిలిన వారిని వెంటబెట్టుకుని రాజభవనం వెలపలకు వచ్చి చూశాడు సుగుణవర్మ చెప్పినట్టుగానే ఒక పెద్ద చేప సింహద్వారానికి ఇరవై అడుగుల దూరంలో పడి ఉండటమే కాక అది నల్లగా కూడా ఉంది రాజు వెంటనే ఉన్ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు రాజు సుగుణశర్మను అభినందిస్తూ మా ఆస్థాన జ్యోతిష్యుడు రామశాస్త్రి కన్నా నువ్వే అన్ని విధాల గొప్పవాడివి అన్ని రోజులుగా రా ఇన్ని రోజులుగా రామశాస్త్రిని మించిన జ్యోతిష్యులు ప్రపంచంలో లేరనుకున్నాం కానీ నువ్వు నిశ్చయంగా అంతకన్నా గొప్పవాడివి అన్నాడు రామశాస్త్రి మొహం అవమానంతో ముడుచుకుపోయింది అయితే సుగుణశర్మ ఈ పొగడ్తతో పొంగిపోక రామశాస్త్రిని కౌగిలించుకుని రాజుతో మహారాజా రామశాస్త్రి శాస్త్రజ్ఞానులు నాకే మాత్రం తీసిపోడు అతనికి లోపించింది ఊహాశక్తి మాత్రమే నిజానికి రామశాస్త్రి చెప్పిన జోస్యం అక్షరాల నిజమే ఆ చేప కింద పడినప్పుడు తెల్లనిదే అది బురదలో దొరిని నల్లగా అయింది అదిగాక అది పడింది సరిగ్గా సింహద్వారం వద్దనే అయితే అప్పటికి అది బతికి ఉండడం చేత తన్నుకొని తన్నుకొని ఇరవై అడుగుల దూరంగా వెళ్ళింది రామశాస్త్రి తన శాస్త్రజ్ఞానానికి ఊహాశక్తి జత చేసినట్టయితే నేను చెప్పినట్టే చెప్పుండేవాడు అన్నాడు సుగుణ శర్మ అన్న మాటలో నిజం ఉందని రామశాస్త్రి గ్రహించి అతన్ని చాలా మెచ్చుకున్నాడు రాజు ఇద్దరు జ్యోతిషులని సమంగా సత్కరించి బహుకరించాడు రాజు ఏర్పాటు చేసిన సుగుణ సుగుణశర్మ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు ధన్యవాదాలు